गुड मॉर्निंग टू एवरी वन वेलकम टू लक्ष्मी स्टडी रूम वीडियो निश्चय परशीलिंचंडी विषयालु अर्थमयो गमनिंचंडी लाइफ स्किल्स लो भागंगा नेनु वीडियो अब्जर्व चेसी कोई विषयालु चेप्दामनी अनुकुंटुन्नानु बागा वीक्षिंचंडी वीक्षिंची अंटे बागा चूसी गमनिंचंडी सो नेनु गमनिंचिन अंशालु नेनु मीतो షేర్ చేసుకుంటున్నాను బాగా అబ్జర్వ్ చేయండి అలాగే నా ఛానల్ ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ ని షేర్ చేయండి ఓకే థాంక్యూ లైక్ చేయండి థాంక్యూ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్ మై వార్మ్ గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యు మై నేమ్ ఇస్ ఎస్ లక్ష్మి ఐ యామ్ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ నేను ఆ వీడియోలో గమనించిన ముఖ్య అంశాలు ఏంటి అంటే ముఖ్యంగా నేను ఆ వీడియోని అబ్జర్వ్ చేసి మూడు ముఖ్య విషయాలు గమనించాను ఏంటి అంటే ఫస్ట్ వన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అట్రాక్షన్ థర్డ్ వన్ ఈజ్ ఎంపతి షోయింగ్ టువర్డ్స్ అదర్స్ అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయి తను ఇతరులతో సమానంగా అంటే తనకి కాళ్ళు లేకపోయినా సరే కాళ్ళు ఉన్నటువంటి పిల్లలతో సమానంగా పరిగెత్తడం అనేది తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుంది అంటే ఏంటి అంటే అక్కడ వైకల్యం అనేది తన శరీరానికే కానీ తన మనసుకి కాదని చాలా బాగా మనకి ప్రూవ్ చేస్తుంది చూడండి ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నాం ఇంటర్లో రిజల్ట్ తగ్గిపోయి మార్క్స్ ఫెయిల్ అయిపోయామనో లేకపోతే ఫాదర్ మందలించాడనో మదర్ తిట్టారనో లేకపోతే టీచర్ తిట్టారనో చిన్న చిన్న విషయాలు కూడా ఈ రోజులు ఏమవుతున్నారు పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు సో అలాంటిది అమ్మాయి కాన్ లేకపోయినా సరే అలాంటి విషయాన్ని పక్కన పెట్టి నేను ఇతరులతో పాటు సమానంగా పరిగెత్తగలను అని తనకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని తన చేతులతోటే చూపించిందనమాట ఇంకా సెకండ్ వన్ అట్రాక్షన్ సో అట్రాక్షన్ గురించి చెప్పాలంటే ఇక్కడ అమ్మాయి ఫస్ట్ అందరూ వెళ్తున్నారు తను కూడా వెళ్తుంది కానీ వెళ్తూ ఉన్నప్పుడు ఆడియన్స్ చూడండి గ్యాలరీలో ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా కూర్చొని ఉండడానికి ప్లేస్ ఉంది కానీ తను మూవ్ అవుతున్న కొద్దీ అంటే తను నేను ఇంకా వెళ్ళలేను అని ఆగిపోకుండా ముందుకు వెళ్తుంది చూడండి మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయినా సరే తను కూడా వెళ్తుంది సో ఆ ఆత్మవిశ్వాసానికి తనకున్నటువంటి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అంతా చూడండి లేచి నించొని మరీ చూస్తున్నారు అంటే తన హార్డ్ వర్క్ ద్వారా ఇతరుల యొక్క అట్రాక్షన్ని తన వైపుకి తెచ్చుకోగలిగిందంటే షీఈస్ వెరీ వెరీ గ్రేట్ సో ఎవరైనా అంతేనండి సక్సెస్ సాధించిన వాళ్ళని మాటలు మాత్రమే వింటారండి ఫెయిల్యూర్ స్టోరీస్ ఎవరు వినడానికి ఇష్టపడరు నువ్వు ఒకసారి సక్సెస్ సాధించినాక నువ్వు ఎన్ని ఫెయిల్యూర్ సాధించారో అని చూసి వింటారు తప్ప మనం ఏదైనా సరే ఎవరైనా సరే వాళ్ళ సక్సెస్ కనిపిస్తుంది తప్ప వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ ఫెయిల్యూర్స్ అనేవి ఎవరికి కూడా కనిపించవు ఇక థర్డ్ వన్ అంటే ఎంపతి అంటే సానుభూతి మనం ఇతరుల పట్ల చూపించేది సానుభూతి జనరల్గా వీళ్ళని ఎవరైతే ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళెవరూ కూడా మన సింపతిని కోరుకోరండి అలా కోరుకున్నట్లయితే వాళ్ళు అంత వర్క్ చేయరు చాలామంది ఫిజికల్ నిన్న సార్ చెప్పారు అరుణిమా సిన్హా గురించి ఆవిడ తన కాళ్ళు కోల్పోయినప్పటికీ కూడా తను చేయాల్సిన పని ఇంకేదో ఉందని తన్ని నిరూపించుకోవడం కోసం ఎవరూ చేయలేనటువంటి షీఈ్ ద ఫస్ట్ ఆంప్యూటీ టు కమ్ క్లైంబ్ ఏ మౌంట్ ఎవరెస్ట్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లు అంటే దివ్యాంగులు అంటాం కదా సో అందులో ఆ కేటగిరీలో తన ఫస్ట్ ఎవరెస్ట్ ఎక్కిందండి సో అందువల్ల ఎవరు కూడా సింపతి వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరు కూడా సింపతిని కోరుకోరండి వాళ్ళు ఎప్పుడు కూడా ఎంపతి అది కూడా వాళ్ళు కోరుకోరు ఎవరు తమ పట్ల చూడకూడదు సో ఇక్కడ ఎంపతి అంటే ఏంటి అంటే సహానుభూతి ఇతరులు మన పట్ల చూపించి మన బాధని కూడా వాళ్ళ బాధగా ఫీల్ అవడాన్ని ఎంపతి అంటారు ఇక్కడ ఈ స్టోరీ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను సో ఆ స్టోరీ ద్వారా ఏంటి అంటే ఒక బాబు ఉంటాడు వాళ్ళ మదర్ ఉంటారు సో బాబు ఒక 10 ఇయర్స్ బాబు ఆ బాబు ఏంటి అంటే వాళ్ళ మదర్ని ఎప్పుడు కూడా ఏదో అడుగుతుంటాడు ఏంటి అంటే నాకు చిన్న పప్పీని కొనివ్వ మమ్మీ అంటాడు అనమాట సో ఆ పప్పీ ఏంటంటే నువ్వు పప్పీని కొనిచ్చినట్లయితే నేను ఆ పప్పీతో చక్కగా ఆడుకుంటానమ్మా నువ్వు ఎంతసేపు నా దగ్గర ఉండవు కదా అంటాడు సో అలాగనే వాళ్ళ మదరు పప్పీని కొనడానికి ఒప్పుకుంటారు అనమాట సో పప్పీ కొనడానికి వారు తర్వాత షాప్కి వెళ్తారు షాప్కి వెళ్తే అక్కడ షాప్ ఓనర్ అంటాడు ఏంటి అంటే బాబు నీకు ఏది కావాలో ఆ బొమ్మను ఆ పప్పీని ఎంచుకో ఆ ఎంచుకున్నట్లయితే నేను నీకు ఆ పప్పీని ఇస్తాను అని సార్ అంటాడు అనమాట అప్పుడు ఆ బాబు అడుగుతాడు అనమాట ఈ పప్పీ ధర ఎంత బాబు అంకుల్ ఈ పప్పీ ధర ఎంత అంటాడు అనమాట
ఏమైనా నువ్వు చూసుకో బాబు మినిమం 1000 నుంచి 1500 లోపలంటిది ఏ పప్పీ అనేసారు అంటారనమాట. సో వాడికి ఒక్కొక్క పప్పీని చూస్తూ ఉంటే వాడికి ఏమనిపిస్తుంది అంటే నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అంటుందన్నమాట. వాళ్ళ అమ్మగారు అనమాట, అలా కాదు బాబు, నీకు ఏది కావాలో అది మాత్రమే నువ్వు సెలెక్ట్ చేసుకో, సెలెక్ట్ చేసుకొని దాన్ని మాత్రమే నువ్వు కోరుకోవాలి అని అంటాడనమాట. ఏదో ఒకటే ఎంచుకో, ఎందుకంటే మన అన్ని పప్పీలు మనం కొనుక్కోలేము అని అంట. సరే వాళ్ళ అమ్మగారు చెప్తారు, బాబు మళ్ళీ అన్ని పప్పీలు ఒకసారి చూసేస్తే ఒక మూలన ఒక చిన్న పప్పీ వాడికి కూర్చొని కనిపిస్తుంది అనమాట. దాని కట్టర్ కూడా బయట వదిలేస్తారు, మిగతా పప్పీలన్నీ కూడా ఒక కేజీల్లో పెట్టి చక్కగా ఉంచుతారు. నీట్గా స్నానం చేసి దీన్ని కూడా స్నానం నీట్గా చేయించుకుని మూల ఉంచుతారు అనమాట. కొద్దిగా డర్టీగా ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. అప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళి ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి అంటాడనమాట, అంకుల్ అంకుల్ ఆ మూలన చివాలు ఉంది కదా ఆ పప్పి ఎంత ఏంటి అని అడుగుతారనమాట. ఏ పప్పి బాబు అంటే, అదే సార్ బయట ఉంది కదండి అంకులు ఆ పప్పి, దాన్ని కట్టు కూడా లేదు, దాని స్నానం కూడా చేపించుండ్రు ఆ పప్పిని అని అంటారనమాట. సరే అయితే ఏ పప్పి బాబు అని అంటారనమాట. అదే సార్ ఆ పప్పియా, అదెందుకు బాబు, అది దానికి ఒక కాలు కూడా లేదు, అది నడవలేదు, చూడు అన్నీ ఎంత బాగున్నాయి అవైతే, అవన్నీ నువ్వు ఏం చెప్తే వింటాయి, అది నడవలేదు పరిగెత్తలేదు, నువ్వు దాన్ని తీసుకెళ్ళి నీకు ఉపయోగం లేదు కదా, నువ్వు ఇందులో ఏది కొనుక్కున్నా సరే నేను అది నీకు ఫ్రీగా ఇచ్చేస్తాను అని అంటాడనమాట. లేదనుకో నాకు అది ఫ్రీగా ఇవ్వక్కర్లేదు, మీరు ఎంత చెప్పండి నేను డబ్బులు పే చేస్తే తీసుకెళ్తాను, ఫ్రీగా మాత్రం తీసుకెళ్ళండి అంటాడనమాట. అలా కాదు బాబు, అది ఏమి ఆడదు కదా, ఎందుకు అని అంటే నాకు అదే కావాలనుకుని అంటారు. సర్లే బాబు నీకు ఎంత నచ్చితే అంత. సో వాళ్ళ అమ్మగారు అడిగి, అమ్మ 1000 రూపాయలు ఇవ్వుతుంది షాప్ అతనికి అంటారనమాట. వాళ్ళ అమ్మగారు కూడా చూస్తారు కానీ ఏమన్నారు, వాడి ఇష్టానికి వదిలేస్తారు. అప్పుడు ఆ షాప్ అతను డబ్బులు తీసుకుంటూ ఉండబట్టలేక అడుగుతారనమాట ఉత్సాహంతో, ఏంటంటే బాబు ఇన్ని పప్పీలు ఉండగా నువ్వు ఈ పప్పీనే ఎందుకు తీసుకున్నావు అని అంటారనమాట. అది కాదు అంకులు అనేసి అంటే నాకు అదే నచ్చింది అని, మీరు ప్రతిదానికి విలువ లేదంటే కరెక్ట్ కాదు అంకులు, ప్రతి జీవికి కూడా సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి కూడా ఏదో ఒక విలువ పరమార్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది, అందువల్ల మనం దేన్ని కూడా చులకనగా చూడకూడదు అంటారు. సరేలే బాబు నేను తప్పుగా మాట్లాడాను నువ్వేమి అనుకోకు, ఇంతకీ ఆ పప్పి ఏమి ఆడదు కదా నీతోటి, అదేమి గెంతలేదు, నువ్వు ఎక్కడైనా పెట్టినా ఉదయం కూర్చుంటుంది అంతే ఏమి చేయదు, అలాంటి దీన్ని ఎందుకు నువ్వు కొనుక్కున్నావు అని అంటే, అప్పుడు బాబు తన రెండు కాళ్ళని ఒక కాలుకి తన ప్యాంట్ ఇలా ఎత్తి చూపిస్తాడనమాట. ఎత్తి చూపిస్తే ఆ ప్యాంట్ ఏంటంటే ఆ కాలు ఏంటి అంటే పోలియో వచ్చి ఉంటుంది అనమాట ఆ బాబు కాలుకి, అంటే ఒక కాలు పనిచేయదనమాట ఆ బాబుకి, అంటే తనకి కాలు లేదు కాబట్టి ఆ బాధ ఏంటో ఆ బాబుకి తెలుసు, వాళ్ళ అమ్మగారు తెలుసు కాబట్టి వాళ్ళ అమ్మగారు తనని అపోజ్ చేయలేదు కొనొద్దని. అంటే ఇక్కడ ఎంపతి అనేది మనం ఇవి ఆ బాబు చూపించాడు కాబట్టి ఫీల్ అయ్యాడు కాబట్టి, ఆ కుక్కకి ఎలా ఉంటుందో అని తెలిసి ఫీల్ అయ్యింది కాబట్టి ప్రతి ఒక్కరికి విలువ ఉంటుందని చెప్పాడు. అంటే ఈ స్టోరీని ఇక్కడ ఎందుకు చెప్పానంటే, అక్కడ చూడండి పిల్లలందరూ కూడా ఫస్ట్ పరిగెత్తేశారు కానీ అమ్మాయి పరిగెత్తకపోవడం చూసి మళ్ళీ అందరి పిల్లలు ఆగిపోయి తన కోసం ఉన్నారు. అంటే ఏంటి, అక్కడ పిల్లలందరూ కూడా ఈ అమ్మాయి పైన ఏం చూపించారు, ఎంపతి చూపించారనమాట. సో సొసైటీలో మనం లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలనడానికి ఈ వీడియో అనేది మంచి ఉదాహరణ. ఏంటి అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి, అలాగే ఇతరులు మన పట్ల ఎంపతి అనేది మనకి చూపించాలని, అలాగే మన హార్డ్ వర్క్ మనకి సక్సెస్ అనేది చూపిస్తుందని చెప్పారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై వీడియో.